జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో సప్తా హాస్పిటల్ ఫౌండేషన్ విజయవాడ వారి సహకారంతో తలసేమియా వ్యాధి అవగాహన సదస్సును నిర్వహించారు. డాక్టర్ దేనదయాళన్ మునిరత్నం మాట్లాడుతూ తలసేమియా వ్యాధిని అరికట్టాలంటే పెళ్లి చేసుకోబోయే యువత యువకులు ముందుగా కొన్ని రకాల రక్త పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు మ్యాచింగ్ దాత దొరికితే బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం ద్వారా తలసేమియా వ్యాధికి పూర్తిగా స్వస్తి చెప్పవచ్చునని తెలిపారు. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కి సుమారు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ ద్వారా ఏర్పాటు చేస్తుందని, మిగిలిన డబ్బులు రోగగాని స్వచ్ఛంద సంస్థల దాతల సహకారంతో చేస్తున్నామని అన్నారు. సప్తా ఫౌండేషన్ చైర్మన్ శరత్బాబు ఒగ్గు మాట్లాడుతూ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం ద్వారా తలసేమియా వ్యాధి చిన్నారులు రక్త మార్పిడి చేయించుకునే అవసరం ఉండదని అన్నారు. తమ ఫౌండేషన్ ద్వారా పెదపాడుకు చెందిన ఎం హర్షవర్ధన్కు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించామని అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తలసేమియా చిన్నారులకు కొన్ని రకాల పరీక్షలను నిర్వహించారు. అనంతరం 12 మంది తలసేమియా చిన్నారులకు రక్త మార్పిడిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్నీ, డాక్టర్ ఆర్ఎస్ ఆర్కే వరప్రసాదరావు, డాక్టర్ దేనయాల్ మునిరత్నం, వి శరత్బాబు, డాక్టర్ జి చైతన్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వస్తారని వాళ్ళ మదర్ గారిని చిన్న రియాక్షన్ వస్తే వస్తారేమో అని భయపడుతుండే. యాక్చువల్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి యాక్చువల్ నాకు అది బాగా అది నేను ఫస్ట్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ నేను చూసాను దగ్గర ఉండేవాడు కాబట్టి వీళ్ళు ఎంత ఎంత కేర్ తీసుకోబట్టి ఈ రోజు నా సక్సెస్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. నాకు వెయిన్స్ దొరకలేదు. సో ఇక్కడ నెక్ నుంచి తీసుకున్నారు అన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ పట్టేస్తుంది అని అన్నారు. బట్ ఇక్కడ నుంచి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఫాస్ట్ గా అయిపోయింది. అసలు ఏ ప్రాబ్లం లేదు. 1.5 అవర్ లో అయిపోయింది. ఏం చెప్తారంటే లివర్ ఆపరేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, మన లివర్ ఎత్తే మరి కిడ్నీ ఎత్తే మరి బోన్ మ్యాట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసే డాక్టర్ నేను లేదు. మేము యాక్చువల్లీ మేము ఆపరేషన్ ఏంటంటే ఇంత ఎఫర్ట్ చేసి ఆ పేరెంట్స్ అందరూ దొరకపోవచ్చు ఏంటంటే చాలా ఎంత క్లీన్ గా ఉండేవాళ్ళు అంటే ఏదైనా చిన్న సమస్య వస్తుంది అని ఒక చోట నేను 4-5 సార్లు ఎంక్వైరీ చేసుకునేవాళ్ళు ప్రతి సమస్యని చేసుకొని వాళ్ళు క్లియర్ గా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేయించగలిగారని నేను అనుకుంటున్నాను. సెవెంత్ మంత్ లో అటాక్ అయింది తలసేమియా. అప్పటి నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేపిస్తూనే ఉన్నాము. వాళ్ళ అక్క సిబ్లింగ్ అయింది, ఫుల్ మ్యాచ్ అయింది. కొన్ని ఇయర్స్ నుంచి తలసేమియా ఫేస్ చేస్తున్నాడు బాబు. తర్వాత డాక్టర్ ద్వారా బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించింది. దీనివల్ల ఏంటంటే రెగ్యులర్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వీళ్ళకి ఐరన్ అని లోడ్ హెవీ లోడ్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి బాబుకి బ్లడ్ తర్వాత శరత్ గారి ద్వారా దీనదయాల్ గారి దగ్గర బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నామండి. గవర్నమెంట్ 10 లాక్స్ ప్రొవైడ్ చేసింది.